కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు మండలం క్యాంప్వెల్పేట గ్రామంలో రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరగ్రహారం గ్రామంలో మొత్తం 844 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు శ్రీకారం చుట్టారు. కరగ్రహారం గ్రామం క్యాంప్వెల్పేటలో పేదలందరికీ ఇళ్ల పథకం కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవి లత పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంత్రి పేర్ని నాని చేతుల మీదుగా మహిళలకు పంపిణీ చేశారు. ఇళ్ల పట్టాల కోసం భారీగా తరలివచ్చిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వారు ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం వారు అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ మెచ్చుకునేలాగా చాలా ఆనందంతోనూ సంతోషంతో ఉంటున్నారని అందరికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుమారుగా 26,000 మందికి నిరుపేదలకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల పట్టాలు ఇచ్చేవాళ్ళు సుమారు 16,000 పైచిలకైతే, అపార్ట్మెంట్ల వారి సంఖ్య 4,186 మందికి అపార్ట్మెంట్లు పూర్తి చేసి ఇవ్వబోతున్నాం. ఈ అపార్ట్మెంట్లో కూడా 100,000 రూపాయలు కట్టాలి అని చెప్పిన వాళ్ళకి 50,000 రూపాయలు 50,000 రూపాయలు జగన్ గారి ప్రభుత్వం భరించేలాగాను, 50,000 కట్టాల్సిన వారికి ముందస్తుగా 25,000 రూపాయలు జగన్ గారి ప్రభుత్వం కట్టేలాగాను, 25,000 రూపాయలు లబ్ధిదారుడు కట్టేట్టుగాను, అలాగే ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అపార్ట్మెంట్లకి 300 చదరపు అడుగుల అపార్ట్మెంట్లకి 500 రూపాయలు చెల్లించిన వారికి నెల నెల బ్యాంకు కట్టాల్సిన డబ్బులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చెల్లించి పేదవాడి మీద భారం లేకుండా ఆ ఇళ్లను పూర్తి చేసి రాబోయే ఉన్నారు. ఎవరికైతే పేదలకు ఇల్లు లేని వారి కళ ఈరోజు నెరవేరిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంతమందికి మరి జిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిన్నటి నుంచి మొదలుకొని ఈ పేర్ని నాని గారు వారి సమక్షంలో మరి మచిలీపట్నం మండలంలోని ఇక్కడ మచిలీపట్నం పట్టణానికి దగ్గరలో ఉన్న క్యాంప్వెల్పేటలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా ఇక్కడ అందరికి కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇళ్ల పట్టాలు, అలాగే మనకు వారికి హౌసింగ్ శాంక్షన్ ఆర్డర్.